నేను ఎంత ముందు కూడా కూడా ఆడి వారికి ఉన్నారు, ఇక్కడే పోలీసులు ఉన్నారు, మేమైతే ఎవరి డాక్టర్ని అలౌ చేయడం లేదో, మాకేదైనా లబ్ధి జరగాలని మాకేం లేదు, మీరు కూడా ఆలోచించి రాయండి. ఇది దొంగతనం పెట్టిందంటే సులభం, ఇది ఈ సుభదానికి ఇక్కడ ఉండే ప్రజలకు అందరికీ చెప్పేమాట. ఈసీగా పట్టుకుంటే నేనుగా పట్టించుకున్నాను. మాకు నిన్ననే మొన్న నేను అక్కడ క్యాబినెట్ మీటింగ్ అప్పుడు కానీ నిన్న పత్రికలు వచ్చింది, ఏదో వచ్చింది పరుగు అనేటుంది, ఇసుక తగ్గిపోయింది, ఏదో మాకు అటాచ్మెంట్ అంటే ఇక్కడ భూపేసి ఉన్నాడు నేను కూడా మేము పట్టించుకో ఎత్తకపోండి, ఇష్టం పట్టుకుంటే 100,000 రూపాయలు తగ్గలేకుండా పెనాల్టీ రండి సార్, 1,00,000 రూపాయలు వచ్చే ఒక్కటి చేయండి పని, ఆ ట్రాక్టర్ వద్దురాయని అనుకుంటారు, చెబితే ఇదేదిలే. కాబట్టి ఇది ప్రభుత్వం ఏం చేయాలనేది, ఆల్రెడీ 4,000 రూపాయలు పెన్షను, 6,000 రూపాయలు 10,000 15,000 రూపాయలు ఒక 7 చోట్ల నేను ఆంటీవారు కలిసి పంచినాం, పెన్షన్ స్టార్ట్ అయింది, 1వ తేదీ జీతాలు స్టార్ట్ అయినాయి, ఇసుక పాలసీ స్టార్ట్ అయింది, మద్యం పాలసీ కూడా మార్చబోతున్నారు. అదే కాకుండా రేషన్ డీలర్షిప్పుడు కూడా ఆర్టీవారికి చెప్పినాం, కలెక్టర్ గారికి నేను చెప్పినాం, ఆయన కన్సర్న్ మంత్రి కూడా చెప్తున్నాడు సంఖ్య పెంచుతాం, ఆ వ్యాన్లు 60 రోజుల్లో పోతాయి, ఆ జగన్ బొమ్మ అంటే కట్ చేశాం, పంచాయతీ లేదు. ఇంకా కూతురు కూర్చొని ఉన్నాడు, నాకు 11 సీట్లు వచ్చినాయి, మాకు ఇన్ని చేసినాం అన్ని చేసినామంటే చెక్కినారు కదా, అడుగు చెక్కినారు ఓటర్లు, ఇంకా సిగ్గు ఉండాలా, మంచి జరుగుతుంది, మీకు టిడుకో ఇళ్లతో పాటు అన్ని ఇళ్ళు ఇస్తారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన హయ్యెస్టుగా ఇప్పుడు 120,000 ఉంది, దాని 350,000కు తక్కువ లేకుండా చేస్తారు, టిడుకో హౌస్ క్లియర్ అవుతాయి, బస్సు టాయిలెట్ దానికి కూడా సంఖ్య పెంచుతారు, అమౌంట్ పెంచుతారు, గ్రామీణ ఉపాధి యొక్క వేతనం 270 మరింత పెంచుతారు, వేతన దినాలు పెంచుతారు, దానికి 15 ఎకరాలకు మెషిన్లు కాపునట్టు కింద పెంచుతారు. అది కాకుండా సిమెంట్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ పక్కనే బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి గారితో మాట్లాడాము, టెంపరీగా రోడ్లు ఉండేటివన్నీ రంధ్రాలు పూడతాయి, కాకపోతే వర్షాకాలం కదా ఇప్పుడు చేసినా పోతాయి అనేది అందరి ఇంజనీర్ల యొక్క అడ్వైజ్. అది కాకుండా రాగునీళ్ళకు జలజీవన మిషన్ మీరు చూసినారు, ఇక్కడనే జమ్మూడు ఆసుపత్రి క్లియర్ చేయించిన పోయి మన నేషనల్ హైవే రోడ్డు డీఎస్పీ గారు ట్రాన్స్ఫర్ అయిపోయినాడు కూడా, వెంటనే చెప్తే వద్దు మున్సిపాలిటీ ఫండ్స్ వద్దు నేషనల్ హైవే ఫండ్స్ పెట్టినా జరుగుతుంది పని, ఏది చేసినా సూపర్ ఫాస్ట్గా చేయాలి. ఇక్కడ తాగునీళ్లకు మోటార్లు పెంచినాం, నీళ్ళ సంఖ్య పెంచినాం, కొందరు ఆక్రమించుకునే ఆ ఫిల్టర్ పాయింట్ లాక్కున్నాం, కొన్ని దొంగలన డబ్బు కట్టకుండా ఉంటే అందరికీ నోటీసులు ఇచ్చినాం, కొందరు నెంబర్లు పెరిగినా పంచాయతీలే గతంలో మాదిరి ఉండదు, విచిత్రమైన కఠినమైన ధర్మమైన పాలన ఉంటుంది, కానీ మీరులో కూడా మార్పు రావాలా. 30 రోజుల్లో ఏమన్నా ఇదేమన్నా కరెంట్ స్విచ్ వచ్చేది, డీలర్షిప్ అనేది, ఉద్యోగం అనేది, ట్రాన్స్ఫర్ అనేది, ప్రమోషన్ అనేది, వర్క్ అనేది, బిల్ అనేది, ఇన్ని రకాలుగా మాట్లాడితే నాకు నేను రావాల్సిన మాదిరి కొత్త తలకాయలు పెట్టుకోవాలి, కొత్త తలకాయలు సరిపడమే, పొద్దున్న 5 గంటలకే చూపుతున్నారు. మేము ఆయనను సీఎం గారికి వచ్చాలా, ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి పోయినా నందపడి భూపేసి వచ్చినాడు, విజయవాడ తిరగాల, ఢిల్లీ తిరగాల, అన్నీ రెడీమేడ్ చేసుకోవడం వల్ల ఇంకా ప్రమాణ స్వీకారం చేసినా తప్ప ఒకసారి కూడా అసెంబ్లీ జరగలే, ఆ అసెంబ్లీ ఆ రోజు జరిగినది ప్రమాణ స్వీకారం మాత్రమే, పూర్తి స్థాయిలో జరగాల. రేపు బడ్జెట్ 23వ తేదీ కేంద్రం ప్రవేశపెడుతుంది, కొత్తదనం ఆలోచించండి, ఈరోజు 18 మరొక 5 రోజుల్లో కేంద్ర బడ్జెట్ దాని ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ ఆభా కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా విద్యతో పాటు ఆయుష్మాన్ భారత్ కార్డు అది కూడా అమౌంట్ పెంచుతారు, విద్య ఉచితం పెంచుతారు, ఉద్యోగ అవకాశాలు పెంచుతారు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కింద ఉపాధి పెంచుతారు, గ్రామా కార్యక్రమం పెరుగుతుంది, డిఆర్డీఏ పెరుగుతుంది, కేంద్ర సహకారం ఉంటుంది, రాష్ట్ర సహకారం కేంద్రానికి ఉంటుంది. ఇదంతా కొత్తగా మీకు ఈ సందర్భంలో చెప్పాలని ముఖ్యంగా వీళ్ళకైతే అంత పెద్దగా అర్థం కాదు, మీరు ప్రెస్ అయితే రాయాలా, ఒకటి కొత్తగా ఉంటుంది పల్లెలన్నీ రూర్బన్ స్కీమ్ కింద పట్టణ వసతులు పల్లెలకు ఉండాలా, అది మోడీ గారి యొక్క ఆలోచన, అది జరుగుతుంది. బెప్పా స్కీమ్ ఉంటుంది టౌన్కు, డిఆర్డీఏ స్కీమ్ ఉంటుంది పల్లెలకు, రోడ్లు వస్తాయి, అన్నీ ఈ 5 సంవత్సరాల్లో కొత్తదనం జమ్మనోడులో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, గడ్డికోట
టూరిజం కండికోట్ టూరిజం క్లియర్ అవుతుంది. వాళ్ళది అదాని గ్రూప్ వాళ్ళది సిమెంట్ ఫ్యాక్టరీ ఆ రాజరాజు నిర్మాణం ఆ గండికోట వాళ్ళకు బ్యాలెన్స్ డబ్బులు ప్రతి రోడ్డు రిపేరు మళ్ళా కొత్త రెండు నేషనల్ హైవే రోడ్లు అందరికీ ఇల్లు రేషన్ కార్డులు ఉచిత బియ్యం 5 సంవత్సరాలు ఉచిత బియ్యం కేంద్రం దానికి కందిపప్పు వేరే రాష్ట్రాల్లో 1 కేజీ నూనె కూడా ఇస్తాను అది కూడా స్టడీ చేసి రాష్ట్రంలో కూడా అది కూడా ఉచితంగా వస్తుంది. మేము చేసేది చేస్తాం మీరు కూడా ప్రజల్లో అవేర్నెస్ పెరగాలి.